Hey guys, welcome back to my channel. So today's video is about styling. Nenu aalochichanu ed cheddam asala designing gurinchi em videos cheyaledu edina cheddam ani. So mona nenu oka function ku velthunnanu. Velthunna adi pedda close function kaadu alani ante thesis function kuda raadu. సో నేను దానికి ఎలా వెళ్దాం ఎలా వెళ్దాం అని నా బుర్రకి ఒక మంచి ఐడియా వచ్చింది. అంటే మంచిదని నేను అనుకుంటున్నాను, వీడియో చూసాక మీరు చెప్పండి మంచిదో కాదో. సో అప్పుడు నేను ఒక ప్లెయిన్ శారీ తీసుకున్నాను నాది. అది ఏమంత గ్రాండ్ శారీ కూడా కాదు, జస్ట్ ఏ ప్లెయిన్ శారీ. దాని మీద బ్లౌజ్ నేను డిజైన్ చేయించుకున్నాను అండ్ విత్ ఇయర్ రింగ్స్, మేకప్, హెయిర్ స్టైల్ మొత్తం ఫైనల్గా లుక్ చాలా బాగా వచ్చింది. సో అందుకని అనుకున్నాను, ఓకే ప్లెయిన్ శారీస్ ఎలా స్టైల్ చేసుకోవచ్చు టీనేజర్స్కి కానీ ఇప్పుడు అంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే నో ప్రాబ్లమ్ శారీస్ ఏమైనా క్యారీ చేసేస్తారు. సో టీనేజర్స్కి కాలేజ్ ఒకవేళ ఏదైనా ఈవెంట్ ఉంటే వెళ్ళడానికి అలాంటప్పుడు గర్ల్స్కి కొంచెం ఈజీగా క్యారీ చేయడం అంటే ప్లెయిన్ శారీ, వెయిట్లెస్ శారీస్ బాగుంటాయి. సో అదే ప్లెయిన్ శారీని మనం గ్రాండ్ లుక్ ఎలాగా తెచ్చుకోవాలి అనేది ఈరోజు వీడియో చేసి చూపిస్తాను. సో నా ఫస్ట్ స్టైలింగ్ వీడియో శారీస్తో స్టార్ట్ అవుతుంది. ఐ లవ్ శారీస్ అండ్ చాలామంది కూడా శారీస్ అంటే ఇష్టం. సో మీరు వీడియో అంతా చూసి నా ఐడియా మంచిదో కదో చెప్పి కమెంట్ చేయండి అండ్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. అన్ని బ్లౌజెస్ కానీ శారీస్ కానీ అన్నీ ఫ్రమ్ సిస్టర్స్ క్లోసెట్ _1 ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ వాళ్ళది. యూ కెన్ గో ఫాలో అండ్ మీకు నచ్చిన డిజైన్స్, మీకు నచ్చిన కలర్స్తో వాళ్ళు ఎలాగైనా డిజైన్ చేసిస్తారు. అండ్ ఐఎమ్ వన్ ఆఫ్ ద మెంబర్ ఇన్ ద బొటీక్. సో యూ కెన్ షేర్ విత్ మీ ఆల్సో సిస్టర్స్ క్లోసెట్ _1 ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్. ప్లీజ్ గో అండ్ ఫాలో. సో నేను నా శారీస్ చూపిస్తాను, నేను కుట్టించుకున్న బ్లౌజెస్ అండ్ నా శారీస్ చూపిస్తాను. మీరు సేమ్ కానీ డిజైన్ చేసుకోవచ్చు కొనుక్కొని. ఫస్ట్ శారీ యాపిల్ గ్రీన్ కలర్. ఏం లేదండి, శారీ అంతా ఇలాగే ప్లెయిన్ ఉంటుంది. ఒక్క డిజైన్ అంటే డాట్ డిజైన్ కూడా ఉండదు. సో ప్లెయిన్ శారీ యాపిల్ గ్రీన్. దీనికి నేను బ్లౌజ్ నాకు యాక్చువల్లీ శారీలోనే వచ్చింది. ఈ శారీ కూడా చాలా చీప్, అంటే లైక్ ఐ థింక్ సో 800 ఆర్ సంథింగ్. శారీ కూడా షిమ్మర్ శారీ మొత్తం. దీనికి బ్లౌజ్ కూడా నాకు శారీలోనే వచ్చింది. బ్లౌజ్ నేను సపరేట్గా పింక్ క్లాత్ తీసుకొని ఇలా హైనెక్ కుట్టించుకున్నాను బ్లౌజ్. సో ఇది బ్లౌజ్ అండ్ బ్యాక్ యాజ్ నాకు ఎక్కువ కీ హోల్ సిస్టమ్ బ్యాక్, అందుకే కీ హోల్ అనమాట. బ్యాక్ నెక్ జస్ట్ బ్యాక్ ఏం లేదు, బట్ ఫ్రంట్ ఇలా ఫ్లోరల్ ఉంది కాబట్టి బ్లౌజ్లో ఫ్లోరల్ నెట్ కుట్టించుకున్నాను. సో యాపిల్ గ్రీన్ శారీకి ఈ బ్లౌజ్ డిజైన్ చేసుకున్నాను. ఇది ఫస్ట్ శారీ. సో లెట్స్ హావ్ ఎ లుక్. రెడ్ నా ఫేవరెట్ కలర్ రెడ్. రెడ్ నచ్చని వాళ్ళు ఎవరు ఉండరు, అంత సెక్సీ ఉంటుంది శారీ. శారీస్లో రెడ్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. సో రెడ్ శారీ చూసినట్టుగానే ఇది కూడా ప్లెయిన్, కాకపోతే జస్ట్ దీనికి బార్డర్ నేను క్లాత్ తీసుకొని స్టిచ్ చేయించాను. జస్ట్ ఓన్లీ రెడ్ అయితే ఎందుకు, కొంచెం బ్లాక్ మిక్స్ అయితే రెడ్లో చాలా బాగుంటుందని. సో ఇది కూడా ప్లెయిన్ శారీ అండ్ దీని బ్లౌజ్ లైక్ దిస్. ఇది నేను శారీ బ్లౌజ్ క్లాత్. సో ఇదే క్లాత్ నేను బార్డర్కి వేయించింది. శారీకి క్లాత్ తీసుకొని ఇదంతా నేను చెప్పి డిజైన్ చేయించుకున్నాను. ఇదంతా కూడా శారీ క్లాత్తే, క్లాత్తో వాళ్ళు ఇలా డిజైన్ చేశారు. నేను బొటిక్లో డిజైన్ చేసుకున్నాను, బొటిక్ సిస్టర్స్ క్లోసెట్. ఆల్రెడీ చాలా చూసుంటారు నా డ్రెస్సెస్ కానీ ఏమైనా ఎక్కువ సిస్టర్స్ క్లోసెట్లోంచే తీసుకుంటాను నేను, ఎందుకంటే నేను కూడా అక్కడ వర్క్ చేస్తాను కాబట్టి చాలా బాగుంటాయి డిజైన్స్. ఈ శారీ కూడా అక్కడి నుంచే నేను డిజైన్ చేయించుకున్నాను. సో ఇది కూడా చాలా సింపుల్.
వాళ్ళకి ఎక్కువ ప్లెయిన్ సారీస్ అంటే ఓన్లీ ఇయర్ రింగ్స్ నేను హైలైట్ చేస్తాను. ఎక్కువ నెక్లెస్ కానీ బ్యాంగిల్స్ కానీ ఏం వేసుకోను, ఎందుకంటే ప్లెయిన్ సారీస్ మీదకి ఎక్కువ జ్యువెలరీ పెడితే శారీ లుక్ పోతుంది. సో నేను అలాగా ఓన్లీ ఇయర్ రింగ్స్ సెట్ చేసుకుంటాను. అండ్ హెయిర్ స్టైల్స్ మన ఇష్టం, మన ఇష్టం వచ్చిన లీవ్ హెయిర్ లీవ్ చేసుకోవచ్చు, ప్లేట్స్ వేసుకోవచ్చు, మీ ఇష్టం. అది ద నెక్స్ట్ వన్. ఇది మా నా సిస్టర్ మ్యారేజ్కి డిజైన్ చేయించుకున్నాను, నేనే తెచ్చుకున్నాను, డిజైన్ చేయించుకున్నాను కాదు. సో పర్పుల్ కలర్ శారీ. అండ్ దీనికి ఇది శాటిన్ క్లాత్. యాక్చువల్లీ నేను ఈ క్లాత్ మామూలుగా డిజైన్ చేసేటప్పుడు లైనింగ్స్ వాడతాం కదా, సో ఏదైనా కాస్ట్లీ డ్రెస్సెస్కి లైనింగ్స్గా వాడతాను. నాకు లైనింగ్స్ చూస్తుంటే అనిపించింది క్లాత్ చాలా బాగుంది, కొంచెం ఏమంటారు షిమ్మరీ లుక్ వస్తుంది, వై కాంట్ వి ట్రై ఫర్ శారీ అనుకున్నాను. సో అందుకని తీసుకున్నాను ట్రై చేద్దామని. ఓన్లీ ప్లెయిన్ బాగాలేదని నేను లేస్ తీసుకొని అటాచ్ చేయించాను. ఇది లేస్ అనమాట, శారీ లేస్. సో లేస్ మనకి బయట దొరుకుతాయి, లేస్ షాప్స్లో దొరుకుతాయి. ఈ లేస్ తీసుకొని శారీ మొత్తం అటాచ్ చేయించాను. సో ఇది శారీ, యు కెన్ సీ హియర్. అండ్ దీనికి బ్లౌజ్, నెట్టెడ్ బ్లౌజ్, ఎస్ హై నెక్ నెట్టెడ్ బ్లౌజ్. సో ఇక్కడ అక్కడక్కడ పర్పుల్ వస్తుంది బ్లౌజ్కి. సో ఎప్పుడైనా శారీకి మీరు క్వైట్ ఆపోజిట్ బ్లౌజ్ వేస్తేనే చాలా మంచి లుక్ వస్తుంది శారీకి. శారీలో బ్లౌజ్ ఉంటాయి కానీ నేను ఇవన్నీ బయట నేను క్లాత్ కొనుక్కొని డిజైన్ చేసుకున్నాను కాబట్టి నేను బ్లౌజ్ సపరేట్గా తీసుకున్నాను. సో ఎప్పుడైనా క్వైట్ ఆపోజిట్ వేస్తేనే బాగుంటుంది. సో నేను గోల్డ్ ఫుల్లీ గోల్డ్ అండ్ విత్ జస్ట్ లైట్ పర్పుల్ టచ్ డిజైన్ ఉండే తీసుకున్నాను. 3x4 హ్యాండ్స్ అండ్ బ్యాక్ యాజ్ యూజువల్ అండ్ కీ హోల్. సో అది ఈ శారీ బ్లౌజ్. నాకు చాలా ఇష్టమైన శారీ, మీరు కూడా చూసేసేయండి అండ్ కమెంట్ చేయండి తప్పకుండా ఎలా ఉందో. ఎట్స్ చాలా వెరైటీగా ఫేర్ చేశాను. లైట్ పింక్ ప్లెయిన్ శారీ ఇది కూడా, జస్ట్ గోల్డ్ బార్డర్ ఒకటే ఉంది. ఇది యాక్చువల్లీ మా మమ్మీది, ఇప్పుడు శారీ కూడా కాదు నాకు తెలిసి, అంటే టైం సరిగా గుర్తులేదు కానీ మా మమ్మీ శారీ, కొంచెం పాత శారీయే. సో దీని మీద నేను ఫ్లోరల్ హైనెక్ బ్లౌజ్ స్టిచ్ చేయించాను. సో దానికి ఇలా బెల్ట్ వస్తుంది అన్నమాట. ఇక్కడ బెల్ట్ వస్తుంది, హైనెక్ బ్లౌజ్ ఇది కూడా. ముందు జిప్ వస్తుంది మనకి, జిప్ వస్తుంది. ఇది ఎలా అంటే శారీ బెల్ట్ లోపల నుంచి చున్నీ వస్తుంది అన్నమాట అండ్ ఫుల్ స్లీవ్స్. దీనికి ఈ బ్లౌజ్ మెటీరియల్ నాకు తెలిసి 250 రూపీస్ నేను కొనింది బ్లౌజ్ మెటీరియల్. అండ్ దీన్ని నేను ఇలా డిజైన్ చేయించుకున్నాను, బెల్ట్ హిప్ బెల్ట్ అండ్ ఫుల్ స్లీవ్. సో దీనికి పింక్ ప్లెయిన్ శారీ. సో లెట్స్ హ్యావ్ ఎ లుక్. సో 4 సారీస్ నాకు వేసుకుని ఓపిక లేదంటే పాపం హెల్ప్ చేసింది ఎలాగో 2 సారీస్ వేసుకొని. సో బర్ణిక రమేష్ హలో, కౌంట్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వచ్చు.
అవ్వండి ఖచ్చితంగా మ్యాండేటరీ మా వాళ్ళు బెదిరించకూడదు అవ్వండి ప్లీజ్ మ్యాండేటరీ రిక్వెస్ట్ చేస్తే అవుతారు ఓకే వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రియా ఇంటూరు ఇంకా నేను థ్యాంక్స్ చెప్పాల్సింది మా మందికి యశ్వంత్ మేడా అసలు నిజంగా మాకు ఎక్స్పీరియన్స్ లేదండి ఇలాంటి వీడియోస్ తీసుకోవడంలో కెమెరామ్యాన్ డైరెక్షన్ అన్ని పాపం వాడే తీసుకొని మమ్మల్ని బాగా ఏమంటారు ట్యాంపర్ చేసి అంటే బాగా భరించాడు మమ్మల్ని వీడియో తీయడానికి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్ బై బై